Let's be burned with the fire of faith. Let's be burned with the fire of మూలము. బాహ్యమైనటువంటి విషయాల్లోనే దేవాలయ విషయాల్లో దేవుని దగ్గర ఒకవేళ ప్రదర్శిస్తున్నామేమో ఆత్మ పరిశీలన చేసుకునుట చాలా చాలా సముచితమైన పరిచర్యలో పాల్గొన్నాడుగా. ఐదు రొట్టెలు రెండు చేపలు 5,000 మందికి పంచేటప్పుడు ఆయన అక్కడే ఉన్నాడుగా. అనేక మందికి స్వస్థతనిస్తున్నప్పుడు లాజరు బయటికి లే అని చెప్పినప్పుడు యూదా ఇస్కరియోతు అక్కడే ఉన్నాడుగా. ఈ అద్భుత కార్యాలను చూశాడుగా. కానీ విశ్వాసం లేకుండా న్యాయం కావాలి, సమాజానికి న్యాయం కావాలి, న్యాయం చేసేవాళ్ళు న్యాయం చేసి తీరాలి అన్నట్లు ఆయన ముందు నిలబడ్డాడు. అధికారం కోసం, డబ్బు కోసం, కీర్తి ప్రతిష్టల కోసం, ఆయన శ్రేయస్సు కోసం నీతిని న్యాయాన్ని సత్యాన్ని అమ్మేసినటువంటి దౌర్భాగ్యపు జీవితం పిలాతుది. ప్రభువుకి అన్యాయపు తీర్పు కోసమై ప్రజలను ప్రలోభ పెట్టినటువంటి దౌర్భాగ్యపు జీవితం కైఫస్కుంది. నిజమేంటో తెలిసి కూడా అబద్ధాలు నమ్ముతారు. వాళ్ళు క్షేమంగా ఉండాలని తమను తామే విలువ లేకుండా చేసుకునే స్థితిలో ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, మనం విన్నటువంటి పట్టణము మత్తయి గారు రాసిన శుభవార్త 8వ అధ్యాయంలోని 5వ వచనం నుంచి మనం శతాధిపతి యొక్క విశ్వాసమును గురించి, ఆయన సేవకునికి జరిగిన స్వస్థత గురించి ఆలకిస్తూ ఉన్నాం. దీన్ని కొంచెం ముందుకు కొనసాగిస్తూ పరిశుద్ధాత్మ ప్రేరణలో ఈ మాటను కొంచెం సేపు మీతో ధ్యానం చేయాలని, మరొక ఎపిసోడ్ మీతో కలిసి చేయిస్తూ ప్రార్థించాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు మనలను దీవించుదురుగాక. మత్తయి గారు రాసిన శుభవార్తలో 8వ అధ్యాయంలో 5వ వచనం, యేసు కఫర్నాములో ప్రవేశించుచుండగా శతాధిపతి ఒక్కడు ఆయనను సమీపించెను. కొంచెం సేపు ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, శతాధిపతి యొక్క జీవిత విధానం, ఆయన దేవుని ఎరిగినవాడు కాదు, అధికారము కలిగిన వాడు, సంపద కలిగిన వాడు, తన దగ్గర సేవకులు పనిచేస్తున్నటువంటి వారు, ఇవన్నీ కూడా లోకానికి సంబంధించినవి. కానీ శతాధిపతి జీవితంలో ఆధ్యాత్మిక సంపద కలిగి ఉన్నాడు అనే ఒక సత్యం. యేసుక్రీస్తును వెతుకుతూ వెళ్ళాడు. వాస్తవానికి అధికారంలో ఉన్నవారు, పదవుల్లో ఉన్నవారు తమ దగ్గర పనిచేస్తున్నటువంటి వ్యక్తులను పంపిస్తారు. అక్కడికి వెళ్ళి వారితో మాట్లాడి వారిని తీసుకుని రండి అని పంపిస్తారు. లేకపోతే దూరంగా ఉండి ఫోన్ చేసి, ఫాదర్ గారు లేకపోతే ఇంకెవరో పిలిచి మీరు ఈ పని చేసి పెట్టండి అని అడుగుతారు. కానీ ఈ శతాధిపతి అధికారము కలిగిన వాడే, 100 మంది సేవకుల మీద పెత్తనము కలిగిన వాడే, ఆయన వారిని వీరిని పంపించలా, అక్కడికి ఇక్కడికి వాళ్ళతో వీళ్ళతో కబురు పంపించలా, తానే స్వయముగా వెళ్ళాడు. ఇది క్రీస్తుకు నచ్చింది. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి దీని మీద కమెంట్ చేస్తూ ఒక గొప్ప వ్యక్తి అన్నాడు, నీ జీవితములో ఒక్కసారి ప్రభువుని కలిస్తే నీవు పాత జీవితమును జీవించలేవు. వన్స్ యు మీట్ క్రైస్ట్ ఇన్ యువర్ లైఫ్, యూ విల్ నెవర్ బి ద సేమ్ పర్సన్ ఇన్ లైఫ్. పాతదంతా గతించిపోతుంది, క్రొత్త జీవితము ప్రారంభమవుతుంది. క్రీస్తులో క్రొత్త జీవితం ఉన్నది, క్రీస్తులో నూతనమైనటువంటి జీవము ఉన్నది, క్రీస్తు నీకు అందించేది సంతోషం మాటలతో వర్ణించలేనిది, ఈ లోకం ఇవ్వలేనిది, అధికారం ఇవ్వలేనిది, సంపద ఇవ్వలేనిది, యేసు క్రీస్తు మాత్రమే నీకు ఇవ్వగలిగినది. శాంతి, సమాధానము, ఆరోగ్యము, ఆనందము, దైవరాజ్యము అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. మారు మనసు, హృదయ పరివర్తన, నీవు వెలుగొందే బిడ్డగా మారిపోతావు.
క్రీస్తు వెలుగులో పాలి భాగస్థులై వెలిగించబడిన దీపంగా నువ్వు మారిపోతావు. నీ ఇంటిలోనూ సమాజంలోనూ పనిచేసే చోట ఒక మాదిరికరమైన బిడ్డగా నువ్వు మారిపోతావు అన్నది మాత్రం వాక్యములో మనం గ్రహిస్తున్నాం. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, ఈయన క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాడు, సేవకుని గురించి అర్థించాడు, క్రీస్తే నీ ఇంటికి వస్తాను అన్నాడు, కానీ ప్రధానమైన విశ్వాసాన్ని ప్రదర్శించాడు. చివరికి జరిగింది ఏమంటే ప్రభువు శతాధిపతి విశ్వాసాన్ని మనందరికీ ఆదర్శంగా ఇస్తున్నాడు. ఇంతటి చక్కని విశ్వాసాన్ని నన్ననుసరిస్తూ ఉన్నటువంటి వాళ్ళు, నేను తెలిసినటువంటి వాళ్ళు, జ్ఞానస్నానం పొందిన వాళ్ళు, సంవత్సరాల పడి దేవాలయానికి వెళుతున్నటువంటి వాళ్ళు, వాళ్ళు కూడా ఇంత విశ్వాసాన్ని ప్రదర్శించలేదు అనే మాట ప్రభు ఇక్కడ స్పష్టంగానే మనకు వివరమయ్యేలాగానే, మనకు అర్థమయ్యేలాగానే ప్రభువారు తెలియపరుస్తున్నారు. దేవుని యందు ప్రిలరా, చివరి మాట మనం గుర్తుపెట్టుకోవాలి, నీ విశ్వాసమే స్వస్థతనిచ్చింది అనే ఒక అద్భుతమైన మాట ప్రభు పలుకుతూ ఉన్నారు. దేవుని యందు ప్రిలరా, యేసుక్రీస్తుని కలుసుకొని, యేసుక్రీస్తుని తెలుసుకొని, యేసుక్రీస్తు వారితో ప్రయాణం చేసి కొంతకాలం పాటు నమ్మకంగా ఉన్నాము అన్నట్టు నమ్మకం లేకుండా జీవించినటువంటి వ్యక్తులు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. నాశనమైపోయి జీవితాన్ని పోగొట్టుకున్న వాళ్ళు, రక్షణ అనుభవం లేకుండా ఉన్నటువంటి వ్యక్తులు ప్రభుని కలిసినటువంటి వారిలో కూడా ఉన్నారు. ఉదాహరణకు మనం చూద్దాం, 12 మంది అపోస్తులలో యూదా ఇస్కరియోతు ఒకడు కాదా? ఆయన ప్రభుతో పిలవబడలేదా? పిలవబడి ఆ రాజ్యం కోసం తాపత్రయపడవలసిన, పని చేయవలసినటువంటి ఒక సేవక భాగ్యాన్ని ఆయనకి ఇవ్వలేదా? 3.5 సంవత్సరాల పాటు ఆయనతో తిరిగాడుగా, ఆయనతోనే ఉన్నాడుగా, ఆయనతో పరిచర్యలో పాల్గొన్నాడుగా, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచేటప్పుడు ఆయన అక్కడే ఉన్నాడుగా, అనేక మందికి స్వస్థతనిస్తున్నప్పుడు, లాజరు బయటికి లే అని చెప్పినప్పుడు యూదా ఇస్కరియోతు అక్కడే ఉన్నాడుగా, ఈ అద్భుత కార్యాలని చూశాడుగా, కానీ విశ్వాసం లేకుండా ఉన్నాడు. ఆయన ఆశ ఆలోచన ప్రభువు మీద కాదు, ప్రభువు మీద నమ్మకం పెట్ల, రక్షణ మీద నమ్మకం పెట్ల, ఆయన డబ్బు మీద నమ్మకం పెట్టాడు, ప్రెస్టేజ్ మీద నమ్మకం పెట్టాడు, పేరు ప్రఖ్యాతులు రావాలని నమ్మకం పెట్టాడు. ఒకవేళ మనలో అలాంటి ఆశలేమన్నా ఉన్నాయేమో, నేను పేరు తెచ్చుకోవాలి లేకపోతే ఇంకేదో చేయాలి, దానికోసం నువ్వు తాపత్రయపడి రక్షణను మరిచి విశ్వాసాన్ని విడిచి నీ జీవితంలో దురలవాట్లు విడవకుండా, బలహీనతలు విడిచిపెట్టకుండా, నిండైన విశ్వాసం ప్రదర్శించకుండా, కేవలము బాహ్యమైనటువంటి విషయాల్లోనే, దేవాలయ విషయాల్లో దేవుని దగ్గర ఒకవేళ ప్రదర్శిస్తున్నావేమో, ఆత్మ పరిశీలన చేసుకునుట చాలా చాలా సముచితం ఈ రోజుల్లో. 2వ వ్యక్తి యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, సత్యవంతుడైన, సత్యాన్ని నేర్పించేవాడు, న్యాయమూర్తి అయిన యేసుక్రీస్తు వారు న్యాయం కోసం పిలాతు అనే ఒక వ్యక్తి దగ్గరకు తీసుకుని వెళ్ళబడ్డాడు. పిలాతు ముందు దేవుడు వినయంగా నిలబడ్డాడు. ఆయన అడిగిన ప్రతి ప్రశ్నకు జవాబు చెబుతూ, న్యాయం కావాలి, సమాజానికి న్యాయం కావాలి, న్యాయం చేసేవాళ్ళు న్యాయం చేసి తీరాలి అన్నట్లు ఆయన ముందు నిలబడ్డాడు. కానీ పిలాతు యేసుక్రీస్తుని కలిసి ఆయన నిజంగా యూదులకు రాజు అని తెలుసుకొని, ఆయనలో శక్తి మహత్యాలు ఉన్నాయని కూడా ఎరిగి ఆయనను విస్మరించాడే. అధికారం కోసం, డబ్బు కోసం, కీర్తి ప్రతిష్టల కోసం, ఆయన శ్రేయస్సు కోసం నీతిని, న్యాయాన్ని, సత్యాన్ని అమ్మేసినటువంటి దౌర్భాగ్యపు జీవితం పిలాతుది కాదా? ప్రభువుని కలిశాడు, ప్రభు ముందు మాట్లాడాడు, ప్రభు స్వరాన్ని విన్నాడు, సత్యము కోసం నిలబడమన్నాడు, చివరికి ఆయన చెప్పాడు ఈయన యూదుల రాజు అని ప్రకటించాడు. కానీ ఆ రాచరికాన్ని ఆయన గౌరవించి ఆయన దగ్గర నుంచి రక్షణ పొందలేకపోయాడు.
విశ్వాసాన్ని వరాన్నిగా పొందలేకపోయాడు. అదే ఆయనకు నాశనం తెచ్చింది. చరిత్రలో ఒక పిరికివాడుగా, మోసగాడుగా, డబ్బుకు ఆశపడి తీసిన లంచగోడినిగా, అన్యాయపు తీర్పు చెప్పే ఒక వ్యక్తిగా ఆయన ప్రదర్శించబడ్డాడు. ఒకవేళ మనలో, మన జీవితంలో ఆ పిరికితనం ఉన్నదా? క్రీస్తుని అమ్మేసేటువంటి దౌర్భాగ్యం ఉన్నదా? క్రీస్తు కొరకై నిలబడినటువంటి అవిశ్వాసం మనలో ఉన్నదా? విశ్వాసులమవుదాం. లెట్స్ బి బర్న్ విత్ ద ఫైర్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసం అనే దీపంతో వెలిగించబడదాం. ప్రభువుని కలిసి ఆ విశ్వాసంలో వెలుగొందుదాం. రక్షణ భాగ్యాన్ని పాలు పొందుదాం. ఇంకొక వ్యక్తితో కూడా చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. ఆ వ్యక్తి పేరు కైఫాస్. కైఫాస్ సమాజాన్ని ప్రలోభ పెట్టినటువంటి వాడు. న్యాయంగా ఉండాలనుకున్నారు, ధర్మంగా ఉండాలనుకున్నారు ప్రజలు. యేసుక్రీస్తుని కావాలని అరిశారు. కానీ వాళ్లతోనే డబ్బులిచ్చి ప్రలోభాలు పెట్టి ఆయన్ని సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని అరిపించారు. గొర్రెల మోక అంటారు. ప్రజలు కొన్నిసార్లు సత్యాన్ని గ్రహించి కూడా అసత్యం వైపు వెళతారు. నిజమేంటో తెలిసి కూడా అబద్ధాలు నమ్ముతారు. వాళ్ళు క్షేమంగా ఉండాలని తమను తామే విలువ లేకుండా చేసుకునే స్థితులు ఉన్నాయి. కానీ ఇక్కడ కైఫస్ అనేటువంటి వ్యక్తి ప్రభుని కలిశాడు, ప్రభువు గురించి విన్నాడు. ప్రభువుకి అన్యాయపు తీర్పు కోసమై ప్రజలను ప్రలోభ పెట్టినటువంటి దౌర్భాగ్యపు జీవితం కైఫస్కు ఉంది. కలిశాడు, సమీపించాడు, విన్నాడు, కానీ పోగొట్టుకున్నాడు జీవితాన్ని. ఒక దౌర్భాగ్య వ్యక్తిగా బైబిల్ గ్రంథంలో లిఖించబడ్డాడు. ఈ ముగ్గురు వ్యక్తుల గురించి మనం ఆలోచన చేస్తూ దేవుని యందు ప్రియులారా, మనం ఖచ్చితంగా ఆత్మపరిశీలన చేసుకోవాలి. వీఆర్ బ్లెస్సెడ్. మనం ఆశీర్వదించబడిన వారు. క్రీస్తుని నమ్మి, క్రీస్తుని విశ్వసించి, ఆయన్ని తెలుసుకొని, బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని రక్షించబడే సమూహంగా మనం లేవనెత్తబడ్డాం. జారిపోకుండా ఉందాం దేవుని యందు ప్రియులారా. విశ్వాసంలో జారిపోకుండా పటిష్టపరచబడినటువంటి విశ్వాసంలో మనం పాల్గొందాం. హెబ్రీలకు రాసిన పత్రికలో 13వ అధ్యాయములో ప్రభు యొక్క వాక్యం ఈ విధంగా చెబుతుంది. విశ్వాసమునిచ్చువాడును, దానిని కొనసాగించువాడును యేసుక్రీస్తు వైపే మన దృష్టిని పెట్టి మనము ఆయనతో, ఆయన కొరకై, ఆయన వైపు ప్రయాణం చేద్దామని అద్భుతమైన మాట ఆ హెబ్రీలకు రాసిన పత్రికలో చెప్పబడింది. ఆ విశ్వాసమూర్తి, ప్రేమమూర్తి మన రక్షకుడు యాగమన కాలంలో మనకు రావాలని, మనతో ఉండాలని ఆశపడుతున్నాడు. ప్రార్థన చేద్దాం. వేగమే రండి ప్రభువా, మరణాత మా జీవితంలోనికి త్వరగా రండి ప్రభు. మేము మీకోసం కాచుకొని ఉన్నాం, మార్గములను సిద్ధపరుస్తున్నాం, మా పాపములను ఒప్పుకుంటున్నాం, మా జీవితాలు పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాం. నువ్వు వచ్చే రోజుకి మా జీవితాలు యోగ్యంగా ఉండాలని ఉపవాసాలు చేస్తున్నాం, త్యాగ కార్యాలు చేస్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం. విజిట్ టు ద బ్లెస్డ్ సాక్రమెంట్, దివ్య సప్రసాద ప్రభువు దగ్గరికి వచ్చి చూచి కలిసి ఆయన శక్తిని పొందాలని ప్రయత్నం చేస్తున్నాం. నడిపించండి, కృపచూపండి, నిండు విశ్వాసములో మమ్మలను వెలిగించండి. కరుణాసముద్రుడా, ప్రేమగలి నా తండ్రి, విశ్వాసమును అనుగ్రహించువాడా, దాన్ని కొనసాగించువాడా. నిన్ను నమ్ముకునే భాగ్యం, నిన్ను తెలుసుకునే అదృష్టం, బైబిల్ గ్రంథం ద్వారా నీ చరిత్రను, నీ రక్షణ కార్యములను ఆలకించి మేము వెలుగొందే నిమిత్తం మాకు దొరికిన అదృష్టమును బట్టి నీకు స్తోత్రాలు. వెలుగొందే విశ్వాసం కలిగి మా జీవితాలు నీకు సమర్పించుకొని నీ వైపే చూస్తూ నిన్ను కలిసి మేము రక్షణ పొందే భాగ్యం, నిన్ను సమీపించి మా జీవితాల్లో ఉన్న అవకతవకలు తొలగించే కృప మా అందరికి అనుగ్రహించండి. యేసు నామములో అడిగి వేడి పొందుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తుడు దయాపరుడు అయిన పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మిమ్మందరినీ దీవించి
సదాకాలము కాచి కాపాడుదురుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. Oh,